శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మనం భగవద్గీత చదివే ముందు ప్రార్థనా శ్లోకం చెప్తూ ఉంటాం ఒకటి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అని అంటే అర్థం ఏమిటి అంటే భగవంతుడు తలుచుకుంటే కనుక మూగవాళ్ళని కూడా వాచాలు కింద చేయగలరటి అంటే వాగుడుకాయ కింద పంగుం లంఘయతే గిరిం అవిటివాణ్ణి కూడా కొండలు ఎక్కేలాగా పరిగెత్తేలాగా చేయగలడు భగవంతుడు అని చెప్పారు భగవద్గీత ప్రార్థనా శ్లోకంలో అది వినగానే మనకు అనిపిస్తుంది ఏమిటండీ ఏవో శ్లోకాలు రాస్తారు నిజంగా అలా జరుగుతుందా అందులో మన సైన్స్ చదువుకుని ఉంటంగా సైన్స్ బాగా పట్టేసి ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దాంతో ఏది దానికి ప్రూఫ్ చూపించండి అని భగవల్లీలలో కొన్ని లక్ష్యాలు జరుగుతాయి మన ఊహ కందనివి అప్పుడప్పుడు అలాంటి వాటికి ప్రూఫ్లు దొరుకుతూ ఉంటాయి మన అదృష్టం బాగుంది అలాంటిదే తొమ్మిది ఆగస్టు రెండు వేల పద్నాలుగున తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అసలు మనం నమ్మలేని సంఘటన అది భవిష్యత్తులో భగవత్ శక్తి గురించి మన పిల్లలు అడిగారు అనుకోండి ఎందుకంటే వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువ సైన్సులు చదివేస్తూ ఉంటారు కదా అప్పుడు గర్వంగా చెప్పుకోగలిగే అపూర్వమైన సంఘటన తరువాత తరాల కోసం ఈ సంఘటనని భద్రపరుచుకోవాలి అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న ఒక యువకుడు ఉన్నాడు కదా అతని పేరు దీపక్ ఆ పక్కనే ఉన్నది అతని తల్లి ఆవిడ పేరు శ్రీమతి ప్రతిమ ఇతను పుట్టుకతో పాపం మూగవాడు దాంతోపాటు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉంటే ఆ తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి వాళ్ళు అతను చిన్నప్పుడు ఢిల్లీలో ఉండేవారు అనమాట దాంతో అప్పుడప్పుడు ఆవిడ వచ్చి వెళ్తూ ఉండేది స్వామి ఎలాగైనా ఈ సమస్యలన్నీ తగ్గించు మా వాడికి మాటలు రప్పించు స్వామి అని పాపం కన్నీటితో వేడుకునేది అతనికి నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కూడా ఒకసారి తిరుమలకి తీసుకొచ్చారు ఆ తర్వాత వాళ్ళు లండన్కి వెళ్ళిపోయారు ఆ వెళ్ళే ముందు కూడా తల్లి మొక్కుకుంది స్వామి ఎలాగైనా మా వాడికి మాట రప్పించు మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకుంటాను అని స్వామి దయ వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అతను నిలబడగలిగాడు అతనికి చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ స్వామి తీర్చాడు అదృష్టం కొద్దీ కానీ మాట మాత్రం రాలే లండన్లో ఎంతోమంది స్పీచ్ థెరపిస్టులకు చూపించారు వాళ్ళందరూ టెస్ట్ చేయడం ఇతనికి మాట రాదు అని చెప్పడం కొంతమంది విపరీతంగా ప్రయత్నించారు ప్రయత్నించి ఇతనికి మాటలు రావు అని తేల్చేశారు అతని ఆరోగ్యం అన్ని బాగుపడ్డాయి కానీ తల్లికి ఆ ఒక్క బాధ అనమాట వాడికి మాట వస్తే బాగుంటుంది అని అయితే తొమ్మిది ఆగస్ట్ రెండు వేల పద్నాలుగున మళ్ళీ తిరుమలకు వచ్చారు అప్పటికి అతనికి పద్దెనిమిది ఏళ్ళు ఎదుగు ఫోటోలో చూపిస్తున్న వయస్సు అనమాట అందరూ క్యూలైన్లో వెళ్తున్నారు గోవిందా గోవింద ఆపదొక్కుల అనాథ రక్షక అని అరుస్తున్నారు ఆనందంతో స్వామిని చూసి ఆ తల్లికి మాత్రం బాధ దాంతో గోవిందా గోవింద ఎప్పుడు వింటావు స్వామి నా మొర నా కుమారుడికి ఎప్పుడు మాట రప్పిస్తావు అని బాధతో నమస్కారం పెట్టుకుంది ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తోంది ఆ తల్లి ఆనాడు ఆ తల్లి పిలిచిన పిలుపు స్వామి హృదయాన్ని తాకింది హృదయాన్ని కూడా కాదు లక్ష్మీదేవిని తాకుంటుంది ఆ అమ్మ పిలిచిన పిలుపు ఈ అమ్మకి వినిపించి ఉంటుంది గారు అంటారు చూడండి శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించినట్టి పరదైవమునకును మరువవలది వనది బిరుదు నిరతమని పతిని ఏమరనీయ నలమేలు మంగమ్మకు అంటే ఆయన శరణన్న వాళ్ళకి అభయం ఇస్తాను అని ఒక ప్రతిజ్ఞ తీసుకున్నట్ట కానీ హడావులో పడి పెద్ద ఆఫీసర్ అయినా మర్చిపోతూ ఉంటాడేమో అని చెప్పి అప్పుడప్పుడు ఆవిడే అవండీ బలన వాళ్ళని రక్షిస్తా అన్నారు గుర్తుందా అదిగో చూడండి ఆ ప్రతిమ అన్న ఆవిడ వచ్చింది ఎప్పుడో వచ్చి ఆడికి కొడుక్కి మాట వస్తే కనుక మీ దగ్గరికి వస్తాను అని మొక్కుకుంది ఏం మర్చిపోయారా ఏ తీర్చండి వెళ్ళి అని చెప్పి అమ్మవారు ఇక్కడి నుంచి చెప్తారు అలాగే ఆ రోజు చెప్పారేమో ఆ తల్లి గోవిందా అన్న పిలుపు ఇక్కడ వినిపించి ఉంటుంది అమ్మవారికి అంతే అప్పుడు ఎవరు ఊహించని ఒక మహాద్భుతం జరిగింది దర్శనం అంతా అయిపోయాక బయటకు వచ్చి అక్కడ తీర్థం తీసుకుంటారు కదా అతను తీర్థం తీసుకున్నాడు సరిగ్గా ఆ తీర్థమై గొంతు దిగిందంత కిందకి విచిత్రంగా గోవింద అన్నాడు తల్లి ఆశ్చర్యపోయింది ఏమిటి మాట్లాడింది ఇతనేనా నిజమేనా అని అంటే ఏమిటి రానా ఏమన్నా మళ్ళీ అనో అని అడిగింది అడిగితే అమ్మా గోవింద అన్నాడు ఆశ్చర్యపోయింది ఆ తల్లి అంతే గట్టి గట్టిగా కేకలు వేసేసి పాపం ఏడిచేసి పిచ్చి ఆనందంతో దొర్లేసింది ఆలయంలోనూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అర్థం కాలేదు ఏమి జరిగింది అని నా అంత అప్పుడు ఆ తల్లి ఇదిగో నా పిల్లవాడికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాటలు రావు లండన్లో ఎన్ని డాక్టర్లు సైన్స్ మెడిసిన్ అన్నీ అయిపోయాయి రాలేదు ఇప్పుడు స్వామి దగ్గరికి వచ్చేసరికి మాట వచ్చింది మాట్లాడగలిగాడు గోవింద అని చెప్పి అంటే ఇంకంతే ఆలయ ప్రాంగణం అంట గోవింద గోవింద ఆపద వాడు అనాథ రక్షక గోవింద అని మారుమోగిపోయింది ఆ తర్వాత అబ్బాయి తడబడుతూ కొన్ని మాటలు మాట్లాడాడు కూడా బయటకు వచ్చాక టీవీ వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళు చుట్టూ చేరారు చేరేసరికి కొన్ని మాటలు మాట్లాడాడు తడబడుతూ ఆ తర్వాత ఇంకా బాగా వచ్చేటది వేరే విషయం ఈ సంఘటన తిరుమల టెంపుల్ రికార్డ్స్లో ఉంది ఇప్పటికి కూడాను అలాగే ఆ పక్క రోజున అన్ని న్యూస్ పేపర్లోను ఇండియన్ ఎక్స్ప్రెస్లోను ఆంధ్రజ్యోతిలోను అన్ని చోట్ల వచ్చింది ఇది ఇక్కడ నేను చూపిస్తుంది ఆంధ్రజ్యోతి పేపర్ కటింగే ఇవి తర్వాత తరాలకి భద్రపరుచుకోవాలి ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో ఎంతసేపు ఔరంగజేబు ఏం చేశాడు కాఫర్ ఏం చేశాడు జలియన్ వాలా బాగులో ఎంతమంది చచ్చిపోయారు అలాంటివే తప్ప ఫ్రెంచి రివల్యూషన్లో అవి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇదిగో ఇలాంటి అద్భుతం జరిగింది దానికి ఇదిగో ఇక్కడ సాక్ష్యం ఉంది అని చెప్పేది కనీసం ఇలాంటివి మీ పిల్లలకి చెప్పండి ఎందుకంటే రేపు ఒక ఇంకొక ఇరవై ఏళ్ళు పోయాక ఒక సైన్స్ మేధావు బుల్లి సైన్స్ మేధావు అక్కడ పుట్టుకొస్తాడు పుట్టుకొచ్చి ఏది దైవశక్తికి సాక్ష్యం చూపించండి అని అప్పుడు పేపర్ కటింగ్ చూపించవచ్చు ఇలాంటి సంఘటనలు చెప్పచ్చు అందుకోసం మీ అందరికీ చెప్తుంది ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని గోవిందా గోవిందా అనుకుందాం శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి